మరో ఉత్తరం చూద్దామండి. విజయ యుఎస్ఏ నుంచి రాస్తున్నారు. వసంత నవరాత్రులు, శరత్ నవరాత్రులు ఉన్నాయి కదా, మరి గణేష నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వసంత నవరాత్రులు అక్కడ రాముడిగా అవతరించాడు, రావణాసుర వధ జరిగింది, రాజస గుణాన్ని తొలగించాడు. మరి శరత్ నవరాత్రులు అమ్మవారిగా వచ్చింది, తామస గుణం అతన్ని తొలగించింది. అంటే మన లోపల రాజస తామస గుణాలు పోవాలి, సత్వగుణం ఆవిర్భవించాలి. అంటే సంవత్సరంలో మొదటి భాగము పురుష భాగము, రెండవ భాగము స్త్రీ భాగము. అందుకని ఇక్కడ పురుషతత్వముగా స్త్రీతత్వముగా, మరి రెండిటికి అనుసంధానం కావాలి కదా. అందుకని మనకి ప్రత్యేకించి గణపతి నవరాత్రులు చెయ్యండి అని మనకి ఎక్కడా శాస్త్రాల్లో చెప్పగా లేదు. ఇది 9 రోజులు చేయడం అన్నది మనకి వేరే కారణాల చేత మొదలైంది, కనుక భాగం కూడా మారింది. ఎందుకు అంటే భాద్రపద మాసము చతుర్థి, అక్కడ నక్షత్రం చిత్త స్వాతి అది కలుస్తుంటాయి. అంటే భాద్రపదం అంటే అర్థము భద్రమైన పదము. మనము ఎవరిని సేవించినట్టయితే క్షేమం కలుగుతుందో అలాంటి వాడు పట్టుకుందామయ్యా. ఎవరు మనకి చాలా సులభంగా దొరుకుతాడో పరమాత్మ, ఆయన్ని పట్టుకుందాం. అందుకోసం భద్రపదము. చతుర్థి 4వది, మనకి వరాహ పురాణంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతని చూపిస్తూ చతుర్థి నాడు గణపతిని ఆవిర్భవించేశాడు అని చెప్పి మనకి ప్రజాపతి చేశాడట. దేనికంటే దేవతలంతా వచ్చారట, అయ్యా యజ్ఞాలు జరుగుతున్నాయి, ఇలాంటి వాటికి అడ్డం కొట్టేస్తున్నారు, పైగా చెడ్డ పనులు చేస్తున్నారు వాళ్ళు, సత్కార్యాలనేమో జరగనివ్వట్లేదు, అసత్కార్యాలు చేస్తున్నారు, దీనికి మాకు ఏమైనా మార్గం ఉందా అన్నారు. అంటే ఏమిటని ఆలోచించి ప్రజాపతి గణపతిని సృష్టించాడట. అందుకని ఎందుకని సత్కార్యములకి విఘ్నము కలిగించే వాళ్ళందరినీ కూడా తొలగించడానికి ఈ విఘ్నములకి అధిపతిని పెడుతున్నాను అన్నాడు. అందుకని గణపతి ఆరాధన అక్కడితోటి ప్రారంభమైంది అని చెప్పి మనకి వరాహ పురాణం చెప్తుంది. వేదం కూడా, ఋగ్వేదం కూడా విఘ్న వినాయక ఉప్రియేతాం. వినాయకుడు అంటే మనకి తర్వాత గాథల్లో రా కాదు, వేదంలోనే చెప్తున్నారు. విఘ్నములకు విఘ్నముల నాయకుడికి కూడా మేము నమస్కరిస్తున్నాం, ఇద్దరూ ప్రీతి చెందాలి, యజ్ఞం సక్రమంగా జరగాలి. ఈ ప్రక్రియని వసంత అలాగే శరణ్ నవరాత్రుల పద్ధతి లోపలే మనకి నవరాత్రి ఉత్సవాల్లాగా ఎంత విశేషంగా చేయడం అన్నది మనకి 18వ శతాబ్దం ఆ ప్రారంభంలో మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు ఏముండేది, ఈ 9 రోజులు మామూలుగా ఇళ్లలో ఆరాధన చేసుకోవడం, సామూహిక ఆరాధన దేవాలయాలు ఇది ఉండేది. కానీ ఇంత భారీగా అంటే వీధి వీధిని గణపతి, ప్రతి చోట ఒక పందిరి, ఇవన్నీ చేయడం అన్నది మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన నాయకులు ఒక చోట ప్రారంభించింది. అదొక చక్కగా చిన్న పిల్ల కాలంలో మొదలైంది, ఇవాళ మహాశ్రోతస్విల్లాగా బయలుదేరిందనమాట. అది విశేషం. ఏది ఏమైనా భగవద్ ఆరాధన లోపల ఒక అందమైన స్వరూపం ఇది, నవరాత్రి స్వరూపం.